భారత విప్లవ కిషోర్లు భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల 91వ వర్ధంతిని ఏలేశ్వరం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ యువజన సంఘం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పలువురు వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. మార్చి 23 భారత స్వాతంత్ర విప్లవీరుడు భగత్ సింగ్ ను ఉరితీసిన రోజని పలువురు నేతలు పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమ వీర కిషోరులైన భగత్ సింగ్, రాజగురు సుఖదేవులను బ్రిటిష్ ముష్కరులు అతి చిన్న వయసులోనే చంపేశారని మండిపడ్డారు. అందుకే నేడు దేశమాత అమరుల దినంగా పాటిస్తామని తెలిపారు. భారతమాత బిడ్డల స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలకుల బానిసత్వం నుండి విముక్తుకై ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు మన భగత్ సింగ్. ఆయన ఆశయస్ఫూర్తిని తీసుకుని సామ్రాజ్యవాద మతోన్మాద వ్యతిరేక పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దామంటూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కోసిరెడ్డి గణేశ్వరరావు పిలుపునిచ్చారు. మార్చి 23 అనేటప్పటికీ మహానుభావులు మహావీరులు గుర్తుకొస్తారు. ఆ మహావీరుడు ఎవరు అనేటప్పటికీ మన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు 91వ వర్ధంతిని వేళ దినంగా పాటిస్తూ జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఆ వేళ బ్రిటిష్ ప్రభుత్వం మన స్వాతంత్ర ఉద్యమంలో ఎంతమందిని వాళ్ళు ప్రాణాలు బలికొన్నారనేటువంటిది ఒకసారి స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా ప్రాణాలు అర్పించినటువంటి మహావీరులందరికీ కూడా జోహార్లు అర్పించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే ఈవేళ మోడీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆనాడు బ్రిటిష్ వాళ్ళ కంటే దారుణమైనటువంటి భయంకరమైనటువంటి చట్టాలు అమలు చేస్తూ ఈవేళ రైతు ఉద్యమాన్ని అణగదొక్కుతున్నారు, ఈవేళ కార్మిక ఉద్యమాన్ని అణగదొక్కుతున్నారు. ఈవేళ రైతులు తమ ఉద్యమంలో కిట్టుబాటు ధర ఇవ్వండి, ఈ యొక్క రైతులు చట్టాలన్నీ కూడా రైతుకు అనుకూలమైన చట్టాలన్నీ రద్దు చేసి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండేటువంటి చట్టాలు పెడుతున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటే రైతులని, కార్మికులని వాళ్ళు లాఠీలతో, పోలీసుల నిర్బంధాలతో వాళ్ళు హౌస్ అరెస్టులు అనేక గురి చేస్తా, వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఏంటండి, ప్రజాస్వామ్యంలో తమ నిరసన తెలియజేసుకునే హక్కు లేదా? తమ నిరసన రూపంలో అడిగే ప్రశ్న అడిగే హక్కు లేదా? ఏంటండి, కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉంటే పోలీసుని, వీళ్ళందరినీ వేధింపులకు గురి చేస్తా. ఈవేళ మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో హిందూ మతోన్మాదులని అలాగే ప్రోత్సహిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మసులుకుంటూ ఈవేళ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ కార్పొరేట్ సంస్థలకే తాకట్టు పెడతా ఉంది. ఈవేళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అవ్వచ్చు, రైతు చట్టాలపై అవ్వచ్చు, అనేక వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఈవేళ శాంతియుతంగా కార్మికులు తమ హక్కుల కోసం రైతులు ఉద్యమాలు చేస్తూ ఉంటే తీవ్రమైనటువంటి నిర్బంధాలు, నల్ల చట్టాలు ఇవన్నీ పెట్టి చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలంటే ఈ యొక్క భగత్ సింగ్, అలాగే రాజగురు సుఖదేవుల స్ఫూర్తిని తీసుకుని యువకులందరూ కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజగురు సుఖదేవ్ అమర్ అమర్ రహే భగత్ సింగ్, రాజగురు సుఖదేవులు అమర్ రహే.